वेलकम बैक కార్వీ కేసులో ఈడి దర్యాప్తు వేగవంతం చేసింది ఆ సంస్థకు సంబంధించిన 700 కోట్ల విలువైన పేర్లను ఫ్రీజ్ చేసింది కార్వీ ఎండి పార్థసారథి ఆస్తులతో పాటు ఆయన ఇద్దరు కుమారుల ఆస్తులను జప్తు చేశారు అధికారులు కార్వీ కేసులో ఈడి దర్యాప్తు వేగవంతం చేసింది ఆ సంస్థకు సంబంధించిన 700 కోట్ల విలువైన పేర్లను ఫ్రీజ్ చేసింది కార్వీ ఎండి పార్థసారథి ఆస్తులతో పాటు ఆయన ఇద్దరు కుమారుల ఆస్తులను జప్తు చేశారు అధికారులు కార్వీ కేసులో ఈడి దర్యాప్తు వేగవంతం చేసింది ఆ సంస్థకు సంబంధించిన 700 కోట్ల విలువైన పేర్లను ఫ్రీజ్ చేసింది కార్వీ ఎండి పార్థసారథి ఆస్తులతో పాటు ఆయన ఇద్దరు కుమారుల ఆస్తులను జప్తు చేశారు అధికారులు దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా ప్రతాప్ అందిస్తారు రానా చెప్పండి స్పందన కార్య పార్థసారథిపై ఇప్పటికే ఈడీ పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తుంది ఆయన వ్యవహారం పైన కూడా కార్వీలో జరిగినటువంటి శత కుంభకోణాన్ని వెలికి తీసే పనిలో పడింది ముఖ్యంగా ఆ స్కామ్ లో దాదాపు 3000 కోట్ల రూపాయలుగా స్కామ్ జరిగినట్టు ఇప్పటికే అధికారులు కూడా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది సిసిఎస్ఎఫ్ఆర్ఐ ఎఫ్ఆర్ఐ ఆధారంగా రంగంలో దిగిన ఈడీ ఇటీవల హైదరాబాద్ గుంటూరులో పార్థసారి సమ్మైన ఇల్లు కార్యాలయాల పైన కూడా ఇప్పటికే ఈడీ దాడులు చేసింది దాంతో పాటు హైదరాబాద్ లోని పార్టీ కార్వీ హెడ్ ఆఫీస్ లో దాదాపు 10 గంటల పాటు కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు సంస్థ షేర్లను కూడా ఇప్పటికే ఫ్రీజ్ చేయాలని కూడా ఈడీ ఆదేశం ఇచ్చింది దాంతో పాటు పార్థసారథి అతని కుమారులు రజత్ పార్థసారథి అధిరథి పార్థసారథులకు సంబంధించిన షేర్లను కూడా ఫ్రీజ్ చేయాలని కూడా ఇప్పటికే అధికారులు నిర్ణయించుకోవడం జరిగింది దీంతో పాటు కార్మికి సంబంధించినటువంటి 700 కోట్ల రూపాయల షేర్లను ఇప్పటికే ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో మరికొన్ని రోజులు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికే పార్థసారథిని అనేక కోణాల్లో కూడా విచారించారు పార్థసారథితో పాటు సంస్థలు పనిచేసినటువంటి డైరెక్టర్లను కూడా ప్రశ్నించడం జరిగింది ఇప్పటికే సంస్థలో పెట్టుబడులు పెట్టినటువంటి వీరందరినీ కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా ఇప్పటికే ఈడీ అధికారులు రంగంలో దిగారు ఇప్పుడు సిసిఎస్ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక ఆధారంగా కూడా ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా దీంట్లో మనీ లాండరింగ్ ఎక్కువగా జరిగినట్టుగా ఈడీ గుర్తించిన నేపథ్యంలో పార్థసారథిపై వచ్చి ఇంకా బిగుస్తుందని చెప్పొచ్చు ఇంకా దాడులు కొనసాగే అవకాశం కాబట్టి మరిన్ని అకౌంట్లని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది తమ ఆస్తులను మొత్తం కూడా ఫ్రీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి స్పందన Right, thank you, Rana.